వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సాధారణంగా వేసవిలో కూరగాయల ధరలు పెరుగుతూ ఉంటాయి, వర్షాకాలం మొదలవగానే మళ్లీ తగ్గుతూ ఉంటాయి. ఇది ఏటా సహజమే, కానీ ఈసారి దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. వేసవిలో వీటి ధరలు నియంత్రణలోనే ఉన్నాయి, వర్షాకాలం మొదలయ్యాక పక్షం రోజుల వ్యవధిలోనే అమాంతం పెరిగాయి. రైతు బజార్లోని ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్లో 30% నుంచి 60% వరకు అధికంగా ఉంటున్నాయి. మే 20న కిలో ఉల్లి ధర 20 రూపాయలు పలికింది, ఇప్పుడు అది 40 రూపాయలకి చేరింది. టమాటా జూన్ ఆరంభంలో 25 రూపాయలు ఉండగా ప్రస్తుతం 50 రూపాయలకి చేరింది. వంకాయ 40 రూపాయలు, పచ్చిమిర్చి కిలోకు 80 రూపాయలైంది. బీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికం, సొరకాయ, కాకరకాయ తదితరాలతో పాటు పుదీనా, కొత్తిమీర, ఇతర ఆకుకూరల ధరలు కూడా రెట్టింపయ్యాయి. తెలంగాణలోని జనాభాకు ప్రతి సంవత్సరం 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరం. ప్రస్తుతం 19.54 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. మన రాష్ట్రంలో 1.30 కోట్లకు పైగా ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతూ ఉండగా అందులో కూరగాయల పంటలు 3.11 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. ఈ కారణంగానే సుమారు 19 లక్షల టన్నుల దిగుబడుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈసారి వేసవిలో స్థానికంగా కూరగాయల ఉత్పత్తి 20% వరకు తగ్గింది. డిమాండ్కు అనుగుణంగా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు. దాంతో మే వరకు ధరలు అదుపులోనే ఉన్నాయి. ఈ నెల మొదటి వారంలో వర్షాలు మొదలయ్యాక సమస్యలు ప్రారంభమయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను తెస్తున్న సమయంలో వానల కారణంగా తడిసిపోయి అతి త్వరగా కుళ్లుపోతూ ఉండటంతో వ్యాపారులు దిగుమతులను తగ్గించారు. హైదరాబాద్ మహానగర జనాభాకు నిత్యం దాదాపు 3,300 టన్నుల కూరగాయలు అవసరం. వారం రోజులుగా అన్ని హోల్సేల్ మార్కెట్లకు 2,800 టన్నులు మాత్రమే వస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో నెల రోజుల క్రిందట బావులు, బోర్ల కింద కూరగాయల పంటలను వేశారు. ఈ నెలాఖరుకు వాటి నుంచి కొంతమేరకు దిగుబడులు వచ్చే వీలుంది. ఎప్పటి మాదిరిగానే వర్షాకాల సీజన్ పంటల సాగు కూడా మొదలైంది. వీటి దిగుబడులు జూలై, ఆగస్టు నెలలలో వచ్చే అవకాశం ఉంది. ఆయా ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తే ధరలు తగ్గుతాయని మార్కెటింగ్ అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ కూరగాయల ధరల పెరుగుకు సంబంధించి సామాన్య ప్రజలు ఏమంటున్నారో మరింత సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి సురేంద్ర, అదేవిధంగా అనంతపురం నుంచి రవిచంద్ర అందిస్తారు. గుడ్ మార్నింగ్ రవిచంద్ర అండ్ సురేంద్ర. సురేంద్ర చెప్పండి, మొత్తంగా కడప జిల్లా వ్యాప్తంగా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఎందుకంటే కూరగాయల ధరలు యాక్చువల్గా పెరగాల్సింది మే నెలలో అయినా, అప్పుడు సాధారణ పరిస్థితుల్లో ఉండి ఇప్పుడు జూన్కి వచ్చేసరికి ధరలు బాగా పెరిగాయి కాబట్టి గతంతో పోల్చుకుంటే. సో సామాన్య ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి? యా, గుడ్ మార్నింగ్ పద్మ. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఉత్పత్తి తగ్గిపోవడంతో ఒక్కసారిగా మార్కెట్లో కూరగాయలు ఆకాశాన్ని మింటుతున్నాయి. దీనికి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా మార్కెట్కు వచ్చే సరుకు ఒక్కసారిగా దిగుమతి తగ్గిపోవడంతో మార్కెట్లో ఉన్నటువంటి కూరగాయలు అన్నింటినీ కూడా అమాంతం పెంచేశారు.
రోజువారీగా ఇంట్లో వాడుకునే వస్తువులు కూరగాయలు అన్నింటిలో కూడా ధరలు పెరగడంతో మార్కెట్కి రావాల్సినటువంటి ప్రజలందరూ ఒకసారిగా తమ జోబులకు చిల్లు పడుతుందనే ఉద్దేశంతో రాకుండా వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కడప రైతు బజార్ ఉన్నాం. ఇక్కడ బోర్డులలో కూడా చూడొచ్చు, దాదాపు కొత్తిమీర కట్ట 50 రూపాయలు, కరివేపాకు కట్ట 3 రూపాయలు, పుదీనా కట్ట 10 రూపాయలు, జత చిరాకు 25 రూపాయలు, పాలకూర తోటకూర 15, గోంగూర 15, చుక్కాకు 25 రూపాయలు. అంటే దాదాపు ఇవన్నీ కూడా గత వారం రోజుల్లో ఒకసారి గమనిస్తే అన్నీ కూడా మినిమం 5 నుంచి 10 రూపాయలలోపే ప్రజలకు అందుబాటులో ఉండేవి. ఒకసారిగా ఇవన్నీ పెరగడంతో ఇక్కడ రైతు బజార్లో కూడా గమనించవచ్చు, ఇది నిత్యం రద్దీగా ఉన్నటువంటి మార్కెట్. కూరగాయలు పెరుగుదలతో ఒకసారిగా మార్కెట్ అంతా కూడా విలువ బోసిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇటు ఎర్రగడ్డలు మొదలుకొని టమోటాలు, అలాగే మిరపకాయలు, వంకాయలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు బోర్డులో టమోటా 40 రూపాయలు, మిరప 50 రూపాయలు, హైబ్రిడ్ వంకాయ 16 రూపాయలు, బెండ 40 రూపాయలు, బీరకాయ 65 రూపాయలు, అలసందలు 60, ముల్లంకాయలు 40, మట్టికాయలు 50 రూపాయలు, చిక్కుడు 50, మామిడి 30. అంటే ఏ వస్తువు ఏ కూరగాయలు కొనాలన్నా కూడా ఇంట్లో వాడుకోవడానికి తప్పనిసరిగా అన్ని కూరగాయలు అమాంతం రేట్లు పెంచేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని నియంత్రించాలని చెప్పి జనాలు కూడా కోరుకుంటున్నారు. మనతో పాటు కొంతమంది మార్కెట్కి వచ్చినటువంటి కొనుగోలుదారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంటి ఈ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి, ఏంటి? ఈరోజు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు తగ్గి ఎండల ప్రభావం తగ్గింది. ఆ యొక్క ఎండ వేడిమి నుండి దాటి నుండి జనం తప్పించుకునేటువంటి సందర్భంలోనే ఈరోజు కూరగాయల ధరలు అమాంతం పెరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్మానమైనటువంటి పరిస్థితి అంటే, ఏదైతే మనం పప్పు లేక కానీ, లేదంటే రసం లేక కానీ, లేదంటే కనుక ఏమన్నా రుచికరమైన కూరలు లేక ప్రధానంగా కావలసినటువంటి కొత్తిమీర కరివేపాకు గునక దాదాపు 50 రూపాయల పైబడి దాటిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా ఇంకో విధంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఒక పక్క ఈ యొక్క కూరగాయల ధరలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క కూరగాయల ధరల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అవసరమైనటువంటి టమోటా అయితే ఏముంది, పచ్చిమిర్చి ఏవైతే ఉంది, ఒట్టిమిర్చి ఏమైతే ఉంది, అదేవిధంగా వంకాయలు కానీ చిక్కుడుగాయలు కానీ ఇంకోటి తీసుకుంటే దాదాపు ప్రతి ఒక్కటి గునక పదుల సంఖ్యలో రేట్లు దాటిపోయినటువంటి వైనాన్ని మనందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇకనైనా సరే ఈ యొక్క ప్రభుత్వం వీటిపైన స్పందించి ఈ యొక్క కూరగాయల ధరలు ఏవైతే కనుక పెంపొంది ఉన్నాయో ఆ యొక్క పెంపును తగ్గించే విధంగా చర్యలు తీసుకొని సామాన్య ప్రజానికానికి ఈ యొక్క కూరగాయల రేట్లు అనేటువంటివి అందుబాటులోకి వచ్చే విధంగా చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఈ యొక్క సామాన్య ప్రజానికంగా మార్కెట్ నుండి కోరుకుంటాం. సామాన్య ప్రజలకు కూరగాయలు అందుబాటులో ఉండాలని చెప్పి కోరుతున్నారు. మనతో పాటు హోటల్ నిర్వాహకులు కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, సామాన్య ప్రజలు కూడా పూర్తిగా అందుబాటులో లేని విధంగా ఉన్నాయి, కూరగాయలు కొనడానికి వచ్చే ప్రజలు రోజువారీగా తగ్గిపోతున్నారని చెప్పి మార్కెట్ వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు. గత వారం 10 రోజుల నుంచి చూస్తే రోజువారీగా వచ్చే వాళ్ళకంటే సంఖ్య తగ్గిపోతుంది, మార్కెట్లో కూరగాయల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, సామాన్య ప్రజలకు కూరగాయలు కూడా అందుబాటులోకి తేవలసిందిగా కోరుతున్నట్లుగా తెలుపుతున్నటువంటి పరిస్థితి పద్మ. ఓకే సురేంద్ర, మీరు హోల్లో ఉండండి. రవిచంద్ర, మీరు చెప్పండి, అనంతపురం జిల్లా వ్యాప్తంగా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ కూరగాయల ధరల పెంపుకు సంబంధించి? పద్మ, ఇప్పుడు మనం అనంతపురం జిల్లా కేంద్రంలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ అన్నది పాతూరు మార్కెట్ అంటారు. ఈ పాతూరు మార్కెట్ కూడా పూర్తిగా హోల్సేల్లో రిటైల్లో కూడా అమ్మకాలు ఖచ్చితంగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ టమోటా ధరలు చూస్తే మాత్రం కేజీ 50 రూపాయలు ధర పలుకుతుంది, క్యారెట్ చూస్తే 80 రూపాయలు పలుకుతుంది. ఇక వంకాయలు కానీ మనం వచ్చేసి బెండకాయలు కానీ ఉర్లగడ్డ ఇవన్నీ చూసినప్పుడు అన్నీ కూడా 50 రూపాయల ధర పైన పలుకుతున్నాయి. ఒక ఉల్లిగడ్డలు మాత్రం కేజీ 40 రూపాయల ధర ఉంది. ఆకుకూరలు అయితే ఇంకా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా గత మే నెలలో అయితే పూర్తి స్థాయిలో అయితే ఎండలు ఉన్నప్పటికీ భూగర్భ జలాలు అడగట్టినప్పటికీ కొంత తోటల కింద ఏదైతే బోర్ల కింద ఈ విధంగా కూరగాయల పంటలు సాగయ్యేది. అయితే ఈ మాసంలో కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి, రెండోది అంతో ఇంత వచ్చి కూరగాయలు కూడా ఈ వర్షాలకు దెబ్బతింటున్నాయి. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కూరగాయలు, బెంగళూరు నుంచి ఇటువైపు ఇతర జిల్లాల నుంచి కూడా అనంతపురం జిల్లాకు పెద్ద ఎత్తున కూరగాయలు వస్తుంటాయి. మరి ఈ కూరగాయలు పూర్తిగా సాగు అనేది తగ్గిపోవడం వల్ల, దిగుబడులు తగ్గిపోవడం వల్ల పూర్తిగా కూరగాయల అంటే మన డిమాండ్కి అనుగుణంగా కూడా రావట్లేదు. అందువల్లనే మార్కెట్లో ఏమైపోయింది, ఒక్కసారిగా ధరలు పెరిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ తొలికరి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇక్కడంతా కూడా జూన్ మాసం నుంచి కూడా ఈ కూరగాయల సాగు అనేది పెద్ద ఎత్తున సాగుతుంటుంది. ఆగస్టు వరకు కూడా అంటే ఈ జూలై మాసం పూర్తి అయ్యేలోగా కూరగాయలన్నీ దిగుబడులన్నీ కూడా పూర్తి స్థాయిలో వస్తాయి. కాబట్టి అప్పుడు ఈ డిమాండ్కి మించి దిగుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పుడు కొంత ధరలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. రెండోది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ వర్షాకాలం కాబట్టి కూడా పెద్ద ఎత్తున అంటే ఒక రకంగా అంటే ఇతర ఈ జిల్లాల్లో పండేది కాబట్టి ఇతర
జిల్లాల్లో పండేవి కానీ ఇతర రాష్ట్రాల్లో పండే కూరగాయలు కూడా ఇక్కడికి ఎగుమతి అవుతుంటాయి కాబట్టి ధరలు అయితే తగ్గే అవకాశం ఉంది. ఇటు వ్యాపారులు కానీ అటు ప్రజలు కానీ అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇటు వ్యాపారులు కూడా అంటున్నారు అంటే ఇంత ధరలు పెరగడం వల్ల వ్యాపారం పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం, ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల్లో కూడా పూర్తిగా డిమాండ్కి అనుగుణంగా లేకపోవడం వల్ల ఇక్కడ ఎగుమతులు తగ్గిపోవడం వల్ల జిల్లాలో పండిస్తున్న రైతులు పండిస్తున్నది పూర్తి స్థాయిలో చాలట్లేదు అనేది కూడా వ్యాపారులు కూడా చెప్తున్న పరిస్థితి. అందువలనే కూరగాయల ధరలు ఈ విధంగా అమాంతంగా పెరిగాయని, ఈవెన్ ఆకుకూరల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని చెప్తున్న పరిస్థితి ఉంది పద్మానందపురం జిల్లాలో. ఓకే సురేంద్ర, మీరు చెప్పండి ఈ ధరల పెరుగుదలను ఏ విధంగా చూడాలి, అంటే దిగుబడి తగ్గడం వల్లనే ఈ ధర పెరిగింది అనుకోవచ్చా లేదంటే సాగు లేక అనుకోవచ్చు అంటారా సురేంద్ర? యా తప్పనిసరిగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఒకసారిగా దిగుబడి తగ్గిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు వేసవి నుంచి ఉపశమనం చెందుతున్నటువంటి ఒకసారిగా వాతావరణం మారడము, వర్షాలు పడడంతో కూరగాయలన్నింటినీ కూడా తరిసిపోయి ఎక్కడికక్కడ ఎగుమతులు దిగుమతులు నిలబడిపోవడంతో ఈ వ్యవహారానికి తెరదీసిందని చెప్పవచ్చు. ఇన్ని రోజులు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు ఒకసారిగా పెరగడానికి ఇటు వర్షాభావ పరిస్థితులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఉత్పత్తి కూడా ఒకసారిగా తగ్గిపోవడంతో మార్కెట్లో వచ్చేటువంటి ప్రతి కూరగాయ మీద కూడా భారీగా రేట్లు పెరగడంతో జనాలు కొనడానికి కూడా వెనుదిరిగి వెళ్తూ ఉన్నారు. అంటే రోజువారీగా వాడాల్సినటువంటి కూరగాయల్లో ప్రాముఖ్యంగా టమోటా, ఎర్రగడ్డలు కూడా ధరలు పెరగడంతో వాళ్ళు వాడడానికి ఉపయోగం లేకపోగా ఇంట్లో వేరే దాని మీద ఇటు అన్నంతో పాటు పప్పు ఇతర రకాలైనటువంటి వస్తువులు చేసుకోవడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే రేట్లు తగ్గిన తర్వాతనే మార్కెట్కి వచ్చి మేము వీటిని కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తే అటు పంటలు వేసినటువంటి వ్యాపారస్తులు కూడా నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒకసారిగా గతంలో ఉన్నటువంటి ఇప్పటికీ రేట్లు పెరగడంతో మార్కెట్కి వచ్చే కూరగాయలు ఇటు రైతులు కూడా కొనుగోలు చేయడానికి ఇబ్బందిగానే ఉన్నారు. ఎందుకంటే మార్కెట్లో వచ్చినటువంటి సరుకు అమ్ముడుపోకపోతే అవి సాయంత్రానికల్లా కుళ్ళిపోవడమో చెడిపోవడమో జరుగుతాయి, రేపటికి ఉపయోగపడవు. అంటే ఇవన్నిటిని కూడా ఫ్రెష్ సరుకుగా ఉండాలంటే రోజువారీగా కూరగాయలు దిగుమతులు ఎగుమతులు కంటిన్యూగా ఉండాలి కాబట్టి ఇటు ప్రజలు రాకపోవడంతో మార్కెట్లో ఉన్నటువంటి సరుకు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి తప్పనిసరిగా దీని మీద ప్రభుత్వం కూడా ఒక ముందు చూపులో వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు. అయితే సురేంద్ర, అక్కడున్న వ్యాపారులు ఏమంటున్నారు, ఎందుకంటే కూరగాయలు రేపటికి కుళ్ళిపోయే పరిస్థితి, టమాటాలు తీసుకున్నట్లయితే కనుక ఉన్న రోజుల్లోనే త్వరగా సేల్ అవ్వాల్సిన పరిస్థితి, అంటే రేటు పెరిగింది కాబట్టి కొనడానికి కూడా జనం జంకే పరిస్థితి ఉంది నెలకొన్న నేపథ్యంలో. మామూలు కూలి పని చేసుకునే వాళ్ళు కావచ్చు, చిన్న జీతకాలు కావచ్చు, కానీ కొనాలంటే చాలా భయపడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి అక్కడున్న వ్యాపారుల రెస్పాన్స్, అంటే వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది అసలు ఈ కూరగాయల ధరల పెంపుకు సంబంధించి? రోజువారీగా ఇక్కడ ఉన్నటువంటి విక్రయదారులు దాదాపు 70 నుంచి 80 స్టాల్స్లో తమకున్నటువంటి కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు అమ్ముకోవడానికి మార్కెట్కి వస్తారు. వీళ్ళు రొటేషన్ పద్ధతిలో రోజువారీగా మార్కెట్లో ఉన్నటువంటి రొటేషన్ పద్ధతిలో ఒక బెంచ్ నుంచి ఇంకొక బెంచ్కి మారుతూ ఉన్నారు. వచ్చేటువంటి ప్రజలతో పాటు ఇక్కడికి వచ్చే విక్రయదారులను బేస్ చేసుకునే తమ వ్యాపారం కూడా నడుస్తుంది. దాదాపు 2 రోజుల నుంచి పెరుగుతున్నటువంటి కూరగాయల ధరలతో వచ్చేటువంటి వ్యాపారస్తులు, అంటే ఇటు వ్యాపారం చేయడానికి మాకు వచ్చేటువంటి సరుకును ఇవ్వడానికి కావచ్చు లేదంటే కొనడానికి కావచ్చు జనాలు రాకపోవడంతో ఈ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం పచ్చిమిర్చి కావచ్చు, టమాటా కావచ్చు, వంకాయలు కావచ్చు, చాలా వరకు ఇవన్నీ కూడా సాయంత్రము ఒక్కసారిగా వచ్చేసరికి ఇవన్నీ కూడా కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే చెడిపోయేటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కూరగాయలు మనం ఒకసారి పరిశీలిస్తే పచ్చిమిర్చి ఇదే పరిస్థితుల్లో ఉంది, టమాటాలు కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా సాయంత్రానికి చెడిపోతాయి. అంటే వచ్చేటువంటి ఉత్పత్తిని బేస్ చేసుకునే ఇక్కడ ఉన్నటువంటి విక్రయదారులు కూడా మార్కెట్లు కొనడానికి వస్తారు. వాళ్ళందరూ రాకపోవడంతో తమకు ఉన్నటువంటి సరుకంతా కూడా కొనుగోలు కాకపోతే సాయంత్రానికి చెడిపోయే ప్రమాదం ఉందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆకుకూరలు కూడా మనం గమనించవచ్చు, మొత్తం వాడిపోయే క్రమానికి వచ్చేసాయి. అవన్నీ ఉదయం 4 గంటల నుంచే మార్కెట్కు తీసుకొని వస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఈ ఆకుకూరలన్నీ కూడా సాయంత్రానికి వాడిపోయే పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఆ జనాలు రాకపోవడంతో తమకున్నటువంటి ఈ ఆకుకూరలు అమ్మడిపోకపోతే సాయంత్రానికి ఒకవైపు ఆర్థిక నష్టంతో పాటు కూరగాయలు కూడా కొనుగోలు కాకపోతే మా జీవనాధారం కూడా కొంత కష్టంగా ఉంటుందని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కొనుగోలుదారులను విక్రయదారులను అందరినీ ఉద్దేశించుకొని ప్రభుత్వం వెంటనే ఉత్పత్తి తీసుకురావాలి, ధరలను కూడా స్థిరీకరణ తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఓకే రవిచంద్ర, మీరు చెప్పండి అసలు ఈ కూరగాయల ధర పెంపుకు ఎవరికి లాభం అనుకోవాలి, అటు వ్యాపారులకా లేదంటే దళారులకా, ఏంటి పరిస్థితి అసలు?
ఇది మంచి ప్రశ్న పద్మ, ఖచ్చితంగా మనం ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ధరలు పెరిగాయనే విషయాన్ని మనం చర్చించే ముందు రెండోది దీనివల్ల ఎవరికి లాభం అనేది మాత్రం ఖచ్చితంగా ఇది ఒక ప్రధానమైన అంశమే కావచ్చు. అయితే ఇప్పుడు వ్యాపారం నుంచి ఇది మూడు దశల్లో వ్యాపారాలు ఉంటాయి. ఇప్పుడు రైతు నుంచి ఇక్కడున్న కూరగాయల మండీ యజమానులు ఎవరైతే ఉంటారో వీరు రైతుల నుంచి కొనుగోలు చేస్తారు, పెద్ద ఎత్తున హోల్సేల్గా కొనుగోలు చేస్తారు. హోల్సేల్గా కొనుగోలు చేసిన తర్వాత మరి తిరిగి మరి ఎవరైతే రిటైల్ వ్యాపారులు ఎవరైతే ఉంటారో, అంటే మార్కెట్లో అమ్ముకునే వాళ్ళు, తోపుడు బళ్ళ మీద అమ్ముకునేవారు, రెండోది హోల్సేల్గా ఇతర ప్రాంతాలకి తీసుకెళ్లేవారు, అంటే ఎగుమతి చేసుకునేవాళ్ళు ఇతర మండలాలకి పట్టణాలకు తీసుకెళ్లేవాళ్ళు. ఇట్లా మూడు దశల్లో ఇది ఉంటుంది. కానీ ఇదంతా కూడా రైతుకు వచ్చే లాభం కంటే కూడా వ్యాపారుల మధ్య ఈ లాభం అంతా కూడా జరుగుతుంటుంది. రైతుతో నేరుగా ఒకేసారి పెద్ద మొత్తంలో ఉన్న దిగుబడులన్నీ కొనేస్తారు. కొనేసిన తర్వాత ఎవరైతే మండి యజమాని, మండి యజమాని తర్వాత మరి కింద ఉన్న దళారీలు, దళారుల తర్వాత మళ్ళీ తోపుడు బండ్లు, ఇట్లా మూడు వ్యవస్థల్లో ఉంటాయి కదా. ఈ మూడు వ్యవస్థల్లోనే ఈ లాభం అంతా మూడు భాగాలుగా విభజించబడుతుంది. అందుకనే రైతుకి ధరలు పెరిగినప్పుడు మాత్రం రైతుకి ఏం పెద్దగా లాభం కనిపించకపోతే, కాకపోతే స్థిరంగా ధరలు ఎక్కువగా పెరిగినప్పుడు మాత్రమే రైతుకు లాభం చేకూరుతుంది. ఏ ఒక పది రోజులు నెల రోజులు ఇవే ధరలే కొనసాగినప్పుడు ఆ దిగుబడులు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఆ రైతుకు లాభం చేకూరుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు దిగుబడులు అంతంత మాత్రంగా ఉన్నా ధరలు పెద్దగా లేనప్పుడు రైతుకి ఏమి లాభం రాదు. కానీ దిగుబడులు తక్కువగా ఉండి మార్కెట్లో రేట్లు మాత్రం విపరీతంగా ఉన్నా రైతుకు మాత్రం లాభం కనిపించదు. ఎందుకంటే అది వ్యాపారులు, వ్యాపారుల తర్వాత దళారీలు, ఈ మధ్య మూడు భాగాల్లోనే ఈ మొత్తం లాభం అంతా కూడా విభజన జరుగుతుంటుంది. కాబట్టి మనకు కనిపించదు లాభం అనేది రైతుకు వస్తుంది అనుకుంటాం, కానీ లాభం అనేది రైతుకు అయితే పెద్దగా మాత్రం ఉండదు. ఇది వ్యాపారుల మధ్యమే ఉంటుంది. అటు అని చెప్పి ఇటు వినియోగదారులు కూడా ఏమి పెద్దగా ఏం కనిపించదు. ధరలు తగ్గాయంటే అది పెద్దగా కూడా తగ్గే అవకాశం ఏమి పెద్దగా కనిపించదు, అది కొద్ది మేరకు మాత్రమే ఉంటుంది. కానీ వ్యాపార లాభాలన్నీ కూడా పూర్తిగా వ్యాపారులు దళారుల మధ్య మాత్రమే ఎక్కువగా విభజన జరుగుతుంటుంది. కాబట్టి ఇది వాళ్ళకే ఎక్కువ లాభం చేకూరుస్తుంది. రైతుకు అంతంత మాత్రమే ఎక్కువ రోజులు ధరలు ఎక్కువ ధర పలికినప్పుడు మాత్రమే రైతుల దిగుబడులకి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది పద్మ. అయితే సురేంద్ర, మీరు చెప్పండి, అసలు ఈ కూరగాయల ధరల పెంపుని తగ్గించడం కావచ్చు, పెంపుని అయితే తొందరగా పెంచడం జరుగుతుంది, కానీ తగ్గించడం అయితే చాలా స్లోగా జరిగే ప్రాసెస్ మనకు తెలిసిందే. ఇలా చేయడం అసలు ఎవరు స్టార్ట్ చేస్తారంటే ఆ మార్కెట్లో ఎవరు నిర్ణయిస్తారు, దేని బట్టి నిర్ణయిస్తారు అనేది ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని గురించి కొంచెం వివరించండి. పద్మ, మార్కెట్లో పెరిగే కూరగాయల ద్వారా ఇటు బయట ఉన్నటువంటి రెస్టారెంట్లు, హోటళ్లలో కూడా విపరీతమైనటువంటి ధరలు పెరిగే అవకాశం ఉంది. అంటే జనాలు ఇటు మార్కెట్లో కూరగాయలతో మొదలు పెడితే బయట దొరికే చిరుతిండ్లు కావచ్చు, అన్ని రకాలైనటువంటి తిండి పదార్థాల మీద కూడా ఈ ఎఫెక్ట్ తప్పనిసరిగా పడతారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు నిత్యం బయట హోటళ్ల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు ఉద్యోగస్తులు, ఇంట్లో ఫ్యామిలీలో ఉద్యోగస్తులు అయితే తప్పనిసరిగా వాళ్ళు బయట నుంచి కర్రీ తెచ్చుకోవడము కొంత అలవాటుగా మారింది. సమాజంలో ఈ పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి బయట ప్రాంతాల్లో కూడా చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి. కూరగాయల రేట్లు చాలామంది జీవనాల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి దీని మీద తప్పనిసరిగా ప్రభుత్వం ముందు చూపుతో చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మార్కెట్ ద్వారా గతంలో కూరగాయల మార్కెట్ మీద ధరలు స్థిరీకరణగా ఉండేవి, దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం కొలువు తీరినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు జనాలు కూడా. అందుకే భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని కూడా అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా మార్కెట్లో దొరికేటువంటి కూరగాయలు కావచ్చు, నిత్యావసర వస్తువుల మీద కూడా తప్పనిసరిగా ధరల స్థిరీకరణ మీద ఒక ముందు చూపుతో ఉండాలి. అధికారులతో నిత్యం పర్యవేక్షణ చేయడంతో పాటు మార్కెట్ల ద్వారా ఈ పంపిణీ ఏదైతే ఉత్పత్తి ఉందో దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి ధరలు ప్రభుత్వం దీని సబ్సిడీల ద్వారా కూరగాయలు అందించే ప్రక్రియ కూడా మొదలుపెట్టాలి. ఎందుకంటే ధరలు గతంలో మనం కరోనా టైంలో కూడా గమనించాము, ఆ సమయంలో కూడా ధరలు స్థిరీకరణకు రాకపోవడంతో ఒకసారిగా సబ్సిడీతో కూరగాయలు కూడా అందించారు. గత ప్రభుత్వంలో కూడా ఒకటి రెండు నెలల్లో దిగుబడి తగ్గిపోయినటువంటి నేపథ్యంలో కూరగాయలు ధరలు పెరిగాయి. ఆ సమయంలో కూడా ప్రభుత్వం స్పందించి సబ్సిడీల ద్వారా టమోటాలు, ఎర్రగడ్డలను కూడా పంపిణీ చేసింది. కాబట్టి ఇదే క్రమంగా ఒక వారం రోజులు కొనసాగితే తప్పనిసరిగా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని సబ్సిడీకి కూరగాయలు అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఉత్పత్తిని పెంచాల్సినటువంటి బాధ్యత, అలాగే ధరలు తగ్గించాల్సినటువంటి బాధ్యత రెండూ కూడా ప్రభుత్వం మీద ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలి, ప్రజలను తప్పనిసరిగా బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ఆలోచన చేయాలన్నటువంటి డిమాండ్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఓకే సురేంద్ర, ఇంకా మరొక రిపోర్టర్ జాయిన్ అవుతున్నారు రాజమండ్రి నుంచి, సురేష్. సురేష్, మీరు చెప్పండి, కూరగాయల ధరలకు సంబంధించి అసలు అక్కడ ప్రజానీక ఏమంటున్నారు సామాన్య ప్రజలు? ఎందుకంటే ఈ సీజన్లో యాక్చువల్గా రేటు తగ్గాల్సిన పరిస్థితుల్లో కూరగాయల ధరలు పెరిగాయి, కాబట్టి దానికి సంబంధించి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు సురేష్?
పద్మ, నిత్యావసర వస్తువులైనటువంటి కాయగూరల ధరలు గత కొద్ది రోజులుగా విపరీతమైన ధరలతోటి వినియోగదారులు కొనే పరిస్థితి కూడా లేని పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఎలక్షన్ సీజన్ కావడంతో పాటుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, అలాగే ఎక్కువగా వ్యత్యాసం చూసుకుంటే ఉల్లిపాయ ధరలు అలాగే టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు పద్మ. ఎందుకంటే మహారాష్ట్రలో ఉల్లి అనేది మనకు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి దిగుమతి అవుతూ ఉంటాయి. మహారాష్ట్రకు సంబంధించి అక్కడ కరువు పరిస్థితులు, లోటు వర్షపాతం నమోదు అవడంతో అక్కడ కరువుగా ఉండటంతో ఉల్లి ధరల్లో ఉల్లికి తగ్గ డిమాండ్ లేకపోవడం, సప్లై లేకపోవడంతో ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకుంటే, గత 2-3 రోజుల క్రితం చూసుకుంటే, బయట మార్కెట్లో చూసుకుంటే దాదాపు కిలో 50 రూపాయల నుంచి 60 రూపాయలు ఉల్లి ధరలు ఉండగా, ప్రస్తుతం రైతు బజార్లో చూసుకుంటా ఉంటే దాదాపు 32 రూపాయలు నుంచి 35 రూపాయల వరకు ఇక్కడ ఉల్లి ధరలు ఉన్నాయి. అది కూడా నాశనకంగా ఉన్నాయని చెప్పేసి వినియోగదారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా మరికొంతకాలం పాటు ఎగుమతులు, ఇక్కడికి సంబంధించిన దిగుమతులు లేకపోవడంతో ఉల్లి ధరలతో పాటు అలాగే కాయగూరల ధరలు కూడా బాగా వ్యత్యాసాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ నెల 17వ తారీఖున బక్రీద్ అనేది పండుగ ఉండటంతో ఉల్లిపాయలను అలాగే వివిధ రకాలైనటువంటి కాయగూరలను బ్లాక్లో నిల్వ ఉంచి వాటిని రేట్లు పెంచి రిటైల్గా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి పద్మ. అయితే సురేష్, అసలు అక్కడ వ్యాపారులు ఏమంటున్నారు ఈ కూరగాయల ధరల పెంపుకు సంబంధించి? అక్కడ ఉన్న వ్యాపారులు ఏమంటున్నారు? వ్యాపారులు అయితే గత్యంతరం లేని పరిస్థితుల్లో దాదాపుగా ఉల్లి రేటు తక్కువగా ఉన్న సమయంలోనే దాదాపు 3 నుంచి 5 కేజీల వరకు సగటున వినియోగదారుడు కొనుక్కునే నిల్వ చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఉల్లి ధరలు ఎక్కువగా పెరిగిపోవడంతో పాటు మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తూ ఉంటుంటే ఇక్కడ ఉల్లి కానీ అలాగే కాయగూరలు కానీ ఎక్కువగా నిల్వ ఉన్న పరిస్థితులు అయితే మనం చూసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీటిని తక్కువ మొత్తంలో కొనుక్కుని ఏ రోజుకు ఆ రోజు సరిపడే విధంగానే వినియోగదారులు కొనుక్కునే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే రేట్లు వ్యత్యాసం అమాంతంగా ధరలు పెరిగిపోవడంతో ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో ఉల్లిపాయ చూస్తున్నాం. ఉల్లిపాయ చూసుకుంటే ఇది సెకండ్ క్వాలిటీగా చెప్పుకోవచ్చు. అది కూడా చిన్నపాయగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ చిన్నపాయగా ఉండటంతో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉల్లిపాయే దాదాపు కిలో 32 రూపాయలు అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే రిటైల్ మార్కెట్లో చూసుకుంటా ఉంటుంటే ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఉంటుంది, ఆ ఉల్లిపాయకి దాదాపు 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు కిలో వరకు అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంటుంది. అయితే సామాన్య మధ్యతరగతి పేద వర్గాలకు చెందిన వారు రైతు బజార్లు ఆశ్రయించి వారికి సరిపడే విధంగానే నిత్యావసర వస్తువులైన కాయగూరలు కొనుగోలు చేసే పరిస్థితి అయితే ఇక్కడ మార్కెట్లో కనపడుతుందని చెప్పుకునే పరిస్థితి ఉంది పద్మ. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ సురేంద్ర అండ్ రవిచంద్ర. మొత్తంగా కూరగాయల ధరల పెంపు ఎవరికి లాభమో ఎవరికి నష్టమో తెలియట్లేదు, కానీ మొత్తంగా అయితే సాధారణ ప్రజలు, అతి చిన్న జీతగాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు నడ్డి విరుస్తుందనే చెప్పుకోవాలి. యాక్చువల్గా ఈ సీజన్లో కనుక, ఈ వర్షాకాల సీజన్లో ఎప్పుడు కూడా కూరగాయల ధరలు అయితే తగ్గుతాయి, కానీ ఈసారి వేసవిలో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ధరలు పెరుగుదల సామాన్యుల జనం యొక్క నడ్డి విరిచిందని అనుకోవాలి. ఏం తినాలి, ఏం కొనాలి అనే పరిస్థితి అయితే నెలకొందనే తెలుసుకోవాలి. ఇది కేవల్టీ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.